కాంగ్రెస్ అధ్యక్షురాలు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రెండు పార్టీల అధ్యక్షుల మధ్య విభేదాలు లేకపోతే తగాదాలు అన్న దానికన్నా కూడా నేను మోసం అంటాను ఏది ఇప్పుడు జగన్తో షర్మిల తగాదా కాదు జగన్ మోసానికి షర్మిల గురై అంటే జగన్మోహన్ రెడ్డి ఆయనకి రెండు కళ్ళు ఏంటి అబద్ధం మోసం అతను అబద్ధాలపైన మోసాలపైనే ఆయన యొక్క రాజకీయ పునాదులన్నీ కూడా అప్పుడు వ్యాపారంలో మోసం అవే కదా కేసులు మనం చూసాం సిబిఐ ఈడీ కేసులు లేదు రాజకీయంలో మోసం పరిపాలనలో కూడా మోసమే కదా జగన్మోహన్ రెడ్డి బాధితులు కాని వాళ్ళు ఎవరున్నారు షర్మలు కూడా జగన్ బాధితురాలుగానే చూడాలి తల్లి జగన్ బాధితురాలే చివరికి తండ్రి కూడా బాధితుడే ఒక రకంగా చెప్పాలంటే ఆయన పేరుతో పథకాలు పెట్టి నిన్న తిట్టింది షర్మిల అదే ఇదే కాకుండా సార్ ఆయన ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన పదవిని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి చాలా క్విట్ ప్రోకు అవకతవకలు ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని తను కూడా ఇబ్బంది పడి ఉంటాడు కదా ఇప్పుడు సిబిఐ నిగ్గు తెలిసింది అఫిడవిట్ కూడా వేసింది కదా నలభై మూడు వేల కోట్ల అక్రమార్జన అని చెప్పి వాళ్ళ కోర్టులో సిబిఐ ఆ ఛార్జ్షీట్స్లో కూడా స్పష్టంగా తండ్రిని ఎలా మోసం చేశాడో మనకు కనపడుతుంది ఇప్పుడు జగన్ మోసానికి గురిగానే వాళ్ళు ఎవరు జనం మోసపోయారు చివరికి అధికారులు కూడా మోసపోయారు కదా జగన్మోహన్ రెడ్డి అటు పరిపాలనలో మోసం ప్రభుత్వంలో మోసం వ్యాపారంలో మోసం రాజకీయంలో మోసం వీళ్ళంతా బాధితులుగానే చూడాలి ఎవరు జగన్మోహన్ రెడ్డి బాధితులు అనమాట నగేష్ ఆ చేసిన వీడియోలో తన అన్న మాటలు ఏంటంటే ఏదో కూటమి ప్రభుత్వానికి ఏదో రాధాకృష్ణ మేలు చేయడం కోసం లేకపోతే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చూడటం కోసం కాంగ్రెస్కి ఏదో పది పదిహేను సీట్లు జగన్మోహన్ రెడ్డి ఇస్తాడంట ఇస్తే కాంగ్రెస్ అసెంబ్లీలో అడుగు పెడుతుందంట అది కంట అంట రాధాకృష్ణ గారికి ఇప్పుడు ఇవాళ జర్నలిస్టుగా రాజకీయ పరిణామాలు ఎక్కడ జరిగినా ఆయనది ప్రజలకి పాఠకులకి చెప్పుకోవాలి వీక్షకులకి చెప్పాల్సిన బాధ్యత ఛానల్ పైన ఉంది ఇప్పుడు ఇవాళ పత్రిక ఉద్దేశం అదే కదా ఇద్దరు రాజకీయ పార్టీల అధ్యక్షులు వాళ్ళ ఆస్తుల విభేదాలకు సంబంధించి పంచాయతీ వార్త కాదా అంతే కదా సార్ ఇప్పుడు అతను మీరు చెప్పారు ఇంట్రోలో కూడా రాధాకృష్ణ చెప్పిన ప్రతి మాట ఎలా అక్షర సచివాలు అయ్యాయో మేనిఫెస్టో కరెక్ట్గా కమిటీ సమావేశం రోజు అక్కడ హత్య జరగటం ఆ హత్య గురించిన సమాచారం జగన్మోహన్ రెడ్డికి రావడం అజయ్ వీళ్ళందరూ ఉన్నారని చెప్పడం దానిపైన అజయ్ కల్లాం సిబిఐ ఎంక్వైరీ కూడా పిలిచారు అజయ్ కల్లాం వాంగ్మూలం కూడా ఇచ్చారు ఏది ఇందులో అసత్యం ఏది ఇందులో అబద్ధం ప్రతిదీ నిజం కదా వరకు మాట్లాడిన ప్రతి ఒక్కరు సార్ అంటే ఎట్లా తెలిసింది ఆ చేరు వెనుకాల ఉన్నారా అక్కడ ఉన్నారా అని మాట్లాడిన వ్యక్తులు అందరూ కూడా ఆ తర్వాత మా ఎండి గారు చెప్తున్నటువంటి సంఘటనలు ఒక్కొక్కటిగా చూసి ఇప్పుడు ఒక్కరు కూడా మాట్లాడట్లేదు ఇట్లాంటి నగేష్ తప్పించి ఇప్పుడు షర్మిల పార్టీ పెడుతున్న వాస్తవం ముందే ఆంధ్రజ్యోతి ఇచ్చింది షర్మిల పార్టీ ఎక్కడ పెడుతోంది తెలంగాణలో దానికి కారణాలు ఏంటి లేదు ఆ పార్టీ కాంగ్రెస్లో విలీనం గురించి చెప్పింది ఏది ఇక్కడ ముందుగా చెప్పడం తప్ప నగేష్ ఏం కోరుకుంటున్నాడో నాకు అర్థం కట్టాలి వాళ్ళది నిజంగా పంచాయతీ అయితే వాళ్ళిద్దరు పంచాయతీతో ఎవరికీ